ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని వారికి బంపర్ ఆఫర్. ట్రంప్ రెండోసారి పదవి కాలాన్ని వచ్చే జనవరి 20న ప్రారంభిస్తున్నారు. ఆయన పాలనలో ఉండటం ఇష్టం లేని వారికి సువర్ణ అవకాశం వచ్చి పడింది. కొందరు అమెరికన్ల ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నారు. ఈసారి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతోందో అన్న ఆందోళన కొంతమందిలో ఉంది. చాలా మంది డెమోక్రాట్ మద్దతుదారులు ఇప్పుడిప్పుడే ఎన్నికల షాక్ నుంచి బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని ఆధునికంగా తీసుకుని ఇటాలియన్ ద్వీపం వినూత్న ఆఫర్తో ముందుకొచ్చింది. ఈ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్డినియాలోని ఒక గ్రామం తన జనాభాను పెంచుకోవడానికి కొత్త ప్లాన్ వేసింది. యుఎస్ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన అమెరికన్లకు $1కే ఇళ్లను అందిస్తోంది. గ్రామీణ ఇటలీలోని అనేక ఇతర ప్రదేశాల మాదిరిగానే ఒల్లోలై గ్రామం కూడా తీవ్రమైన జనాభా కొరతతో ఉంది. గ్రామంలో జనాభాను నింపుకోవడానికి బయట వ్యక్తులను ఆకర్షించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికా నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని వెబ్సైట్ ని ప్రారంభించింది. కొత్త పాలనతో ఆందోళనలతో ఉన్నవారిని తమ గ్రామానికి ఆకర్షిస్తూ చౌకగా గృహాలను అందిస్తోంది. మీరు ప్రపంచ రాజకీయాల వల్ల అలసిపోయారా? కొత్త అవకాశాలను పొందుతూ మరింత సమతుల్య జీవన శైలిని స్వీకరించాలని చూస్తున్నారా అంటూ వెబ్సైట్ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సార్డినియా ద్వీపంలో ఉన్న ఒల్లోలై అనే సుందరమైన పర్వత పట్టణం. దశాబ్దాల జనాభా తగ్గిన తర్వాత బయట వ్యక్తులను అక్కడికి తరలించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. మనోహరమైన పట్టణం అమెరికన్లకు వారి కమ్యూనిటీని పునరుజ్జీవింపచేయటానికి, కొత్త జీవితాన్ని ఆకర్షించడానికి కేవలం $1కే ఇంటిని సొంతం చేసుకున్న అవకాశాన్ని అందిస్తోంది. మన ఇండియా కరెన్సీ ప్రకారం 84 రూపాయలకే ఇల్లు కొనుక్కోవచ్చు. గత శతాబ్దంలో ఆ పట్టణం జనాభా 2250 నుంచి 1100కి పడిపోయింది. ప్రతి సంవత్సరం కొద్ది మంది పిల్లలు మాత్రమే పుడతారు కాబట్టి ఒల్లోలై గతంలో గృహ నిర్మాణ పథకాలతో కొత్త నివాసితులను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఈ ఇటాలియన్ గ్రామంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న అమెరికన్లు ట్రంప్ కొత్త పాలన నుంచి దూరంగా వెళ్లేందుకు క్రూయిజ్ లైన్ అనే షిప్ నిర్వహణ సంస్థ కూడా అందుబాటులోకి వచ్చింది. స్కిప్ ఫార్వర్డ్ పేరుతో సముద్రయానంలో నూతన సర్వీస్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ట్రంప్ పాలన ముగిసే వరకు 140 దేశాల్లో 425 పోర్టులు తిరిగి రావచ్చు. ఇవన్నీ మనకిష్టం లేని ప్రభుత్వం వస్తే వారి పాలన ముగిసే వరకు దూరంగా ఉండే ఏర్పాట్లు. భలే వింతగా ఉన్నాయి కదా ఈ సౌకర్యాలు. అమెరికా వంటి దేశాల్లోనే ఈ వెసులుబాటు ఉంది, మనకు అలాంటి ఛాన్స్ ఉంటుందా? నో కామెంట్ ప్లీజ్.